షాహి పనీర్ కోఫ్తా కర్రీ. ముందుగా కోఫ్తాలను తయారు చేసుకుందాం. ఒక బౌల్లో పనీర్ను పొడి పొడిగా చేసుకొని దానిలో ఉప్పు, మిరియాల పొడి, యాలకుల పొడి, కొంచెం మైదా లేదా కార్న్ఫ్లవర్ వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని దానిలో కోవా, పిస్తా ముక్కలు, ఎండుద్రాక్షలు మరియు బాదాం ముక్కలు వేసి కలుపుకొని ఉండలు చేసుకోవాలి. అంటే ముందుగా మనం పన్నీరు ఉండలు కట్టుకున్నాం కదా, వాటికన్నా కొంచెం చిన్నవిగా ఉండాలి. ఎందుకంటే కోవా ఉండలను పన్నీరు ఉండల్లో స్టఫ్ చేసుకుంటాం కదా. ఇలా పన్నీరు ఉండలలో కోయా ఉండలు పెట్టి స్టఫ్ చేసిన వాటిని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షాహీ పనీర్ గ్రేవీ తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు, కారం పొడి, జాజికాయ పొడి, కొన్ని నీళ్లు పోస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో కోవా, పెరుగు, జీడిపప్పు పేస్టు, టమాటా ప్యూరీ, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 20 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి రుచి చూసి ఎక్కువ పులుపుగా అనిపిస్తే కొంచెం పంచదార, క్రీమ్ వేసి ఉడికించుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తాలను వేసి కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రుమాలీ రోటీ, పరాటా, నాన్తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.